విధంగా మనము చూడడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని శతాబ్దాల నుంచి మన రాయలసీమకు వర్షాలు ఉండి మడి పడక రైతులు వాటర్ చాలా భూములు సాగు చేసుకునేందుకు ఇబ్బంది పడుతుండేవాళ్ళు. ఈ వాటర్ రావడం వల్ల రైతుల్లో చాలా సంతోషాన్ని మనం చూడగలుగుతాము ఫ్యూచర్లో. అందులో మన కృష్ణ అనేది ఎక్కడో పుట్టి శ్రీశైలం నుంచి ఇక్కడికి లాస్ట్ మన భూమి ఆంధ్ర భూమికి రావడము, ఈ నీళ్లు ఈ విధంగా రైతులకందరికీ ప్రజలకు తాగునీటి సాగునీటి రెండు ఈ విధంగా ఉపయోగపడము, ఇది మన ప్రభుత్వం మనకు చేసిన గొప్ప సహాయం కాదు, రైతులకు ఒక ప్రాణదాత లాంటి ఇది అనమాట. పంటలు పండించుకోవడానికి కానీ ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉండే నీళ్లు త్రాగునీటికి కానీ అన్నిటికీ ఉపయోగపడే విధంగా దీన్ని సాధించడం అంటే మామూలు విషయం కాదు. మనము ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు, దాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో వాళ్ళకు ఉపయోగపడేట్టుగా చేయడము, అది మన గవర్నమెంట్ ఈ విధంగా ముందు గవర్నమెంట్లో అవుతానేమి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమవుతానేమి మన ఎన్టీఆర్ గారు ఆనాడు ఆంధ్ర నివా శంకుస్థాపన చేసి దీన్ని ప్రారంభించడము, దాన్ని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా భగీరథ ప్రయత్నంతో ఈ విధంగా కంప్లీట్ చేసి మన ఆంధ్ర బార్డర్కు కుప్పం వరకు చేసుకోవడము చాలా గొప్ప విషయం. ఇది మాటల్లో చెప్పే విషయం కాదు. మన చిత్తూరు పోతే మన లాస్ట్ అదే మన చిత్తూరు కుప్పం కనిపోతే మన ప్రాంతానికి ఈ విధంగా నీళ్ళు మనం చూడడము చాలా గొప్ప విషయము. వర్షాలు మనకు సక్రంగా పడవు మన రాయలసీమకు. ఈ నీళ్ళు ఇంత దూరం రావడం అంటే అది మనం పూర్వజన్మ సుకృతము. మన పెద్దవాళ్ళు చూడకపోయినా కానీ నెక్స్ట్ మన జనరేషన్కు ఎంతో ఉపయోగపడుతుంది. మన జనరేషన్కు ఫ్యూచర్ వర్షాలు పడినా పడకపోయినా కానీ ఫ్యూచర్ జనరేషన్కు ఈ వాటరు తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ ప్రతి ఉపయోగానికి మనము సర్దుబాటు చేసుకునేదానికి అవకాశాలు ఏర్పడుతుంది. ప్రజల్లో కూడా ఒక సంతోషాన్ని చూడగలుగుతాము. అట్నే ఈ నీరు తాగిన ప్రతి ప్రజలు కానీ జనాలు కానీ ఎంతో సంతోషపడి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తారు. ఈ వర్క్ కంప్లీట్ చేయడం అనేది ప్రభుత్వాన్ని చాలా అప్రిషియేట్ చేయగలుగుతారు. ఆ సంకల్పము మన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తీసుకురావడం అనేది గొప్ప విషయము. దానికి అందరూ మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజల తరఫున అందరి తరఫున కూడా వ్యవసాయ రైతుల తరఫున అవుతానేమి మా విద్యార్థులకు అవుతానేమి అందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాం.